వాహిని మీడియా ప్రేక్షక మాషయలకు అందరికీ నా వందనములు ఈరోజు ఒక విషయానికి వస్తాం ఏమంటే చాలా వరకు చాలామందికి ముఖర్వగాలు అంటారు ముఖము మీద నల్ల మచ్చలు కావచ్చు ముడతలు కావచ్చు లేదంటే మంగు అనేది ఒక చెడు ఒక గుణం అది ఒకటి ఉంటుంది ఆ గుణము కావచ్చు వచ్చిందంటే అది నల్ల నల్లగా మచ్చలంతా పడి వికారంగా కనిపిస్తూ ఉంటారు అంతేకాక ఈ ముడతలు వస్తాయి ముఖం మీద ముడతలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే చూడడానికి ఏదో ఒక అసహ్యంగా ఉంటుంది అంతేకాకుండా ఈ గుళ్ళలు వస్తాయి అంటే పింపల్స్ ఈ పింపల్స్ కూడా ముఖాన్ని చాలా చెడిపేస్తుంటాయి అది పోయిన తర్వాత మచ్చల మచ్చలుగా పడడం ఇలాంటి ఒక చెడు ఒక రోగాన్ని మనం ఎలా దూరం చేయాలా అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం ముఖ్యముగా మనకు కావాల్సింది కుంకుమపు ఐదు గ్రాములు తీసుకోండి చందనం యాభై గ్రాములు మంజిష్ట యాభై గ్రాములు మరియు అతిమధురము లక్క అంటే ఇవన్నీ మీకు పల్సర్ కొట్లో దొరుకుతాయి ప్రతి ఒక్కటి దొరుకుతాయి కుంకుమ పువ్వు వచ్చి బా బాగా ఉండేది తీసుకోండి మెడికల్ స్టోర్లో దొరుకుతుంది అది ఒరిజినల్గా ఉంటాయి ఇవన్నీ తీసుకోండి తీసుకొని మిక్సీలో ఇదేంటన్నా వేసుకొని చూర్ణం చేసుకోండి పరిపూర్ణం మెత్తగా చూర్ణం చేసుకొని దాన్ని నువ్వుల నూనె అర లీటర్ తీసుకోండి మంచి నువ్వుల నూనె చాలా మంచిది తెల్ల నువ్వులది ఆ నూనె తీసుకొని అర అర లీటరు దానికి మేక పాలు కావాలి మీకు దొరికితే చూడండి లేదంటే ఆవు పాలు అయినంత నాటి ఆవు పాలు అయితే చాలా ఉత్తమము ఉపయోగించుకోండి మేక అయితే చాలా శ్రేష్టమైనది దాన్ని ఒక్క లీటర్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఈ నూనె ఆవు పాలు రెండు ఒక స్టీల్ బాండ్లి తీసుకొని దాంట్లో మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టి ఈ చూర్ణాలు చేసుకున్నారు కదా దాన్ని కూడా దాంట్లోకి వేసేసి సన్నని మంట మీద పాకం చేయండి మొత్తము ఈ పాలు ఏమున్నదో మనం పోసిన లీటర్ పాలు ఆ ఒక్క తైలంలో ఇమిరిపోవాలి ఉత్త తైలం మాత్రమే మిగలాలి ఇలాంటి తైలాన్ని తీసి ఒక బాటల్లో పెట్టుకొని మీరు ప్రతిదినము పడుకునేకి ముందు అంటే రాత్రి మీ పనులన్నీ అయిన తర్వాత కావచ్చు లేదా చేస్తూనే కావచ్చు రాత్రిపూట ముఖానికి లేపనం చేసుకోండి ముఖము ఇక్కడ అంతా నల్ల నల్ల మచ్చలు వస్తుంటాయి మంగ అనేది చాలా వరకు చాలామందికి మగ మచ్చలు వస్తుంటాయి అలాంటి వారు ఏం చేస్తారంటే రాత్రిపూట లేపనం చేసుకోండి మగం మీద ఎక్కడెక్కడ మీకు ఆ సమస్యలు ఉన్నాయో పరిపూర్ణంగా లేపనం చేసుకోండి లేపనం చేసుకొని ఏది బట్టగిట్ట తగలకుండా కాసేపు వర్క్ చేసుకుంటా ఉండి మళ్ళీ పనుకున్నారంటే తెల్లవారితో లేచి స్నానం చేసుకోండి శుభ్రంగా ఆ స్నానం చేసేటప్పుడు కూడా శనికి పిండి అంటారు మనం బోడ వడలు బోండాలు వేస్తుంటాం శనికి పిండి ఆ పిండితో మగాన్ని కడుక్కుంటే చాలా శుభ్రంగా ఉంటుంది మీకు ఈ మంగు కావచ్చు నల్ల మచ్చలు కావచ్చు పింపల్స్ కావచ్చు మొటాలు అవి కావచ్చు ముడతలు మగం మీద వయసు అయిన తర్వాత వస్తా వస్తే నలభై ముప్పై సంవత్సరాలు అయితేనే ముడతలు పడుతుంటాయి మగము ఏదో ఎంతో వయసు అయిపోయినట్లుగా ఉంటారు అలాంటి ముడతలు కూడా నీట్గా మీకు మాయమైపోతాయి ఇది చాలా అద్భుతమైన యోగము ఇది ఇప్పటిది కాదండి పురాణ ఇంకా తీసిన ఒక యోగం అన్నమాట ఇది ఈ యోగాన్ని ప్రతి ఒక్కరూ చేసుకొని ఒక ఆ ఒక ఔషధాన్ని మీకు మీరుగా తయారు చేసుకోండి అలా కాని పక్షాన మాకు కింద కనిపిస్తున్న టోల్ నెంబర్కి కాల్ చేసి మాకు ఆర్డర్ చేసుకున్నారంటే మీకు మేము కొరియర్ ద్వారా పంపిస్తాము ఆ ఒక తైలాన్ని దీన్ని వాడండి వాడిన తర్వాత మీ ముఖ సౌందర్యాన్ని చాలా అద్భుతంగా పెంచుకోవడానికి అందరూ ప్రయోజనం చేసుకోవాలని కోరుకుంటున్నాను నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి